ఎవరికైనా వస్తాయి, ఎలాగైనా వస్తాయి. మరణం దేవుని నిర్ణయం, జీవ మరణం దేవుని చేతిలో ఉన్నది. మరణం దేవుని యొక్క నిర్ణయం, ఒకరిని తీసుకెళ్ళటం, విడిచిపెట్టడం, ఇదంతా దేవుని ఏర్పాట్లో ఉంది. మనం చేసేది ఏమీ లేదు. ఎప్పుడు దేవుడు పిలుస్తున్నాడో అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది వెనకాల వెళ్తారు, అందరూ వెళ్ళిపోవాల్సిన వారమే. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు, పరలోకంలో కళ్ళు తెరుస్తాము. ఎడబాపు అనేది నొప్పే, కానీ ఎవరైతే ప్రభునందు నిద్రిస్తున్నారో, చనిపోతున్నారో, వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కంటే అక్కడే బాగుంటుంది అంటారు. ఇవన్నీ వాస్తవం కావచ్చు, కానీ అంతకంటే వాస్తవం ఏంటంటే ప్రార్థన మరణ శాసనాన్ని మార్చివేయగలదు. మొదటి కొరింథి పత్రిక 5:19 ఇగోలోక మట్టుకు ప్రభునందు నిరీక్షించిన వారి మెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామని రాయబడింది. ఇగోలోక మట్టుకు క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారి మెడల మనుషులందరికంటే, ఈ భూజనులందరికంటే దౌర్భాగ్యుడు ఎవరంటే నువ్వే. ఎందుకంటే యేసును తెలుసుకున్నావు, కానీ నువ్వు ఆ యేసును, ఆ యేసు యొక్క మహిమను, ఈ భూ సంబంధమైన క్షయమైపోతున్న, నశించిపోతున్న ఇగలోగ ఆశీర్వాదం కోసం, మహిమ కోసం వాడుకుంటున్నావు కాబట్టి నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. 2 రాజుల గ్రంథము 20:1-4 యెషయా గ్రంథము 38:1-5 చదివితే దేవుని బిడ్డలారా, అక్కడ ఇస్కియా రాజు గురించి రాయబడి ఉంది. ఇస్కియా రాజు గారికి ఒక పుండు వచ్చింది, అది క్యాన్సర్ పుండు అంటారు వేద పండితులు. ఆ క్యాన్సర్ పుండు ముదిరిపోయి సావు బ్రతుకులే ఉన్నాడు. ఇప్పుడు ఆ దినాల్లో పెద్ద పెద్ద వాళ్ళ మరణాలు ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రకటించబడేది అన్నమాట. సో యెషయా ప్రవక్త వచ్చాడు, నువ్వు మరలా ఏమి చేయలేవంటే కోలుకున్న పరిస్థితి అస్సలు ఉండదు, నీ పని ఆగిపోయింది అనుకుంటా ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే గోడ వైపు తిరిగి దేవునికి మొరపెడుతున్నాడు. ప్రార్థనలో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సాష్టాంగపడి చేసే ప్రార్థన, కోణి పట్లు ధరించుకొని చేసే ప్రార్థన, బూడిదను నెత్తి మీద పెట్టుకొని చేసే ప్రార్థన, మోకాల్లో ఉండి నెట్టు మోకాల్లో ఉండి చేసే ప్రార్థన, కన్నీళ్లతో చేసే ప్రార్థన, రోదించి చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని ఎన్నో ఉన్నాయి. గోడ వైపు తిరిగి ప్రార్థన చేయటం అనేది ఏంటంటే, ప్రభా నాకు వేరొక సహాయం లేదు, నాకు ఏ ఒక్కడు సహకరించలేడు, ఎవడు ఈ గోడ దాటిన దగ్గరికి రాలేడు, అంతా ఏదైనా రావాలంటే నువ్వే రావాలి, నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వు తప్ప నాకు వేరొక సపోర్ట్ లేదు ప్రభా, నాకు వేరొక ఆదరణ లేదు ప్రభా అని చెప్పటమే గోడ వైపు ప్రార్థన చేయటం. గోడ వైపు ప్రార్థన, గోడ దాటి ఎవరు రాలేడు. ప్రభా నేను కేకలు పెట్టినా కూడా గోడ దాటి ఎవడు నా ఎదకు రాలేడు ప్రభువా, నాకు ఏదైనా చెయ్యాలంటే నువ్వే చెయ్యాలి అని దేవుని పైన ఆధారపడటానికి గుర్తుగా గోడ వైపు తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు ఆ దినాల్లో. ఆ ప్రార్థనే చేస్తున్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త మరలా దేవుడు పంపిస్తున్నాడు. 38:5 యెషయా గ్రంథం 38:5 నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీటిని చూశాను, 17 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను అంటున్నాడు. మరణము శాసనంలో ఉన్న పవర్ని ప్రార్థన శక్తి విరిచేసింది. మరణాన్ని ఎవరు ఆపలేరు, అది బలమైనది. అలెగ్జాండర్ గ్రేట్ అలెగ్జాండర్ కూడా మరణాన్ని చూసి బెదిరిపోయాడు. నెపోలియన్ మరణాన్ని చూసి బెదిరిపోయాడు. ఎవడికి లొంగని ఈ మరణం, మరణపు శాసనం. ప్రార్థన యూదుడు యూదుడు యూదుడుకు మొంగుతాయి. ప్రార్థన యూదుడు ప్రార్థించేవాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగిన వ్యక్తి మరణపు శాసనాన్ని మార్చగలుగుతాడు.
ఇస్కియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఇదేంటంటే ప్రేయర్ విల్ బ్రింగ్ us ఫ్రమ్ ద డెత్ టు లైఫ్ ప్రార్థన అనేది మరణం నుండి జీవంలోకి తీసుకొని రాగలుగుతాయి మరణం నుండి ఆయుష్ను పొడిగించగలుగుతాయి తర్వాత ఆగర్ దగ్గరికి రండి ఇక్కడ ఆమె పాపం ఆమె యొక్క అక్రమాలు దేవుని చిత్తం ఏది పని చేయలేదు ఆగరు ఎడారిలో ప్రయాణిస్తుంది నీళ్లు అయిపోయింది దాగమేస్తుంది నాలుక బయట పెట్టేస్తున్నాడు వాళ్ళ కొడుకు దాగమేసి నాలుక ఎండిపోయి చిన్నోడే కదా నాలుక బయట పెట్టేస్తున్నాడు ఇంకా ప్రాణ అలా ప్రాణం పోతున్నట్టు ఉంది అటువంటి టైంలో అయ్యో నా కొడుకు ఒక మరణాన్ని నేను చూడలేను బాబు చెప్పి ఇలా దుబ్బ తన చేతులతో కప్పుకొని అంత దూరంలో పడేసి దేవుని వైపు మొరపెడుతుందంట 21 16 చదవండి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసి వాడిని గొప్ప జనముగా చేస్తాను ఇక్కడ ప్రార్థన ఏం చేస్తుందంటే డెత్ టు ప్రామిస్ అన్నమాట మరణం నుండి వాగ్దానంలోకి నడిపిస్తుంది కొత్త నిబంధనలో లాసర్ దగ్గరికి రండి లాసర్ అయితే సగ మరణం కాదు చనిపోయి 3 రోజులు పాతి పెట్టాడు మరి లాసర్ కోసం ఎవరు ప్రార్థన చేశారు యోహాను సువార్త 11:32 అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి చూడండి యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదముల మీద పడి ప్రభువా ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండెనను మరియా దృష్టిలో ఎందుకు తన తమ్ముడు చనిపోయాడు అనుకుంటుందంటే బికాజ్ ఆఫ్ అబ్సెంట్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ అన్నమాట దేవుని సన్నిధి లేదు కాబట్టి దేవుని యొక్క ప్రసన్న యేసు యొక్క ప్రసన్నత లేదు కాబట్టి యేసు యొక్క సన్నిధి లేదు కాబట్టి నా తమ్ముడు చనిపోయాడని ఆవిడ అనుకుంటుంది మేబీ ఇట్ మే బి రాంగ్ ఇట్ మే బి రైట్ అది వాస్తవం కావచ్చు వాస్తవం కాకపోవచ్చు కానీ అసలైన విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడు తిరిగి లేచాడు యోహాను సువార్త 12:2 చదవండి కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారము చేసెను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు సమాధిలో ఉన్న లాజరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సజీవంగా యేసుతో ఉన్నాడు ఇక్కడ ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రార్థన ఏం చేస్తుందంటే డెత్ నుండి సవాసంలోనికి నడిపించింది మరణం నుండి సవాసం చనిపోయి 3 రోజులు 4 రోజులు అయిపోయింది పాతి పెట్టేశారు కుళ్ళిపోయింది ఆ కుళ్ళిపోయిన దేహాన్ని బయటికి రప్పించి యేసు ప్రభు తనతో పాటు సవాసం చేసినట్టుగా లాజరును కూర్చుండబెట్టాడు అలా చేసింది ఏదంటే ప్రార్థన ప్రార్థన నిన్ను నీ మరణాన్ని నీ ఇంట్లో ఉన్నాం నీ ఇంట్లో ఆవరించిన మరణాన్ని నీ సంఘములు ఆవరించిన మరణాన్ని ఇటువంటి దైవ సేవకుల్ని ఆవరించిన మరణాన్ని దాన్ని పవర్ లేకుండా శక్తి లేకుండా చేసి విడిపించి అటువంటి వారిని యేసుతో సవాసం చేసినట్టుగా చేస్తాయి మరియా చేసిన చిన్న ప్రార్థన ఎంత గొప్ప పని చేసిందో చూడండి లాజరు సహోదరి అయిన మరియా చేసిన చిన్న ప్రార్థన ఆ యేసు పాదాలలో పడి చేసిన ప్రార్థన మరణాని మరణపు ముళ్ళును మరణపు శాసనాన్ని విరిచిందా లేదా నంబర్ 4 ఏంటంటే డెత్ అండ్ రెస్టోరేషన్ ప్రార్థన మరణం నుండి
సమకూర్పులోనికి నడిపిస్తాయి. లూకాస్ వార్త 8వ అధ్యాయము 41 49 చదువుతాం. అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను పిలుచుకొనెను. అప్పుడుకే 12 సంవత్సరాల కుమార్తె సావునకు సిద్ధమైందంట. సావునకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ తండ్రి ఎలి మొరపెడుతున్నాడు. 49వ వచనం చదువుతాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నువ్వు కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. ఆల్రెడీ చనిపోయింది, సావునకు సిద్ధమైంది, తర్వాత చనిపోయింది. స్టిల్ ఈ తండ్రి సావునకు సిద్ధమైనప్పుడు చేసిన ప్రార్థన పనిచేస్తుంది. చనిపోయిన తర్వాత కూడా సావునకు సిద్ధమైనప్పుడు ఆమె చనిపోతుండగా ఈ తండ్రి తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన చనిపోయిన తర్వాత కూడా పనిచేసింది. ఆమెను సజీవంగా లేపింది. వెళ్ళిపోయిన ప్రాణం తిరిగి వచ్చింది. రెస్టోరేషన్, మరణం నుండి సమకూర్పు. నువ్వు గనక ప్రార్థన చేస్తే ఎటువంటి మరణ పడకలో ఉన్నవారైనా లేచిపోతారు, జీవం వచ్చేస్తాయి. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంతటి మహిమ ఉంది. మరణం నుండి సేవలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక్కరెవరంటే పేదరు. చూడండి ఆ అపోస్తల కార్య 12వ అధ్యాయం చదువుతాం. 12వ అధ్యాయం మొదటి 2 వచనం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గముతో చంపేశాడంట. తర్వాత నెక్స్ట్ ఖడ్గముతో యాకోబును చంపిన తర్వాత నెక్స్ట్ ఆడి దృష్టి ఎవరి మీదకి వెళ్ళిందో 2వ వచనంలో ఉంది. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎదుటకు అతన్ని తేవలనని ఉద్దేశించి. ఇప్పుడు ఎవరిని చంపాలని ప్లాన్ చేశాడు? పేదరుని. పేదరుని ఒక మనిషి చంపడానికి ముందు డైరెక్ట్గా తీసుకొచ్చి కోయరు. ఇప్పుడు కూడా ఎవరికైనా మరణశిక్ష విధించాలనుకోండి వెంటనే డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టరు. కొన్ని రోజులు జైల్లో ఉంచి ఆయన్ని సిద్ధపరిచి ఆయనకు బుద్ధిపూర్వకంగా ఏం చేస్తారని బాగా చెప్పి ఆయన తీసుకెళ్తారట. ఇలాగే ఉంటుంది, ఇలాగే తాడేస్తారు, ఇలాగే సస్తారు చెప్పి ఆయనకు చూపిస్తారంట ఎవరైతే మరణశిక్ష విధించబడిందో. అలాగ పేదరుని జైల్లో పెట్టాడు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే 12వ అధ్యాయం అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం చదివితే, పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాశక్తితో పేదరు కోసం ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థనను ఆలకించి జైల్లోనే పేదరును విడిపించి ఎక్కడైతే ఆయన కొరకు ప్రార్థన జరుగుతుందో ఆ స్థలానికి తీసుకొస్తున్నాడు. అపొస్తల కార్యం 12వ అధ్యాయం 14వ వచనం. 14, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతృస్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి సంఘము పేదరు కొంత అత్యాశక్తితో ప్రార్థన చేసింది. మోసే దగ్గరికి వస్తే దేవుడే మోసేని చంపాలని చూస్తాడంట. ఇది నేచురల్ డెత్ కాదు. మోసే ఒక పొరపాటు చేశాడు, సున్నతి చేసే విషయంలో పొరపాటు చేశాడు. నాకెందుకులే సున్నతి అనుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమించడం. బైబిల్లో రాయబడి ఉంది 4:26లో, నిర్గమకాండ 4:26లో, దేవుడే మోసేని చంపాలని చెప్పి చూశాడంట. దేవుడే వచ్చాడు, దిగి వచ్చాడు. మోసే ఎక్కడ ఉన్నాడు వాడిని ఒక్క దెబ్బ కొడతాను వాడు సస్తాడు చెప్పి వచ్చాడనమాట. కానీ ఆయన భార్య వలన మోసే రక్షించబడ్డాడు. మోసే భార్య చేసిన ప్రయత్నం ప్రార్థన మోసేని రక్ష దేవుడు మార్చేశాడు. ఇక్కడ
దేవుడే చంపాలని వచ్చి ఇది బైబిల్ ఒక అపూర్వమైన కారణం కార్యం దేవుడే చంపాలని తన బిడ్డను తన సేవకుని తన అభిషక్తుని దేవుడే చంపాలని వచ్చి ఉద్దేశాన్ని మార్చుకుంటున్నాడు ప్రార్థన మరణ శాసనాన్ని మార్చేస్తుంది ప్రార్థన దేవుని నిర్ణయాన్ని కూడా మార్చేస్తున్నాయి దేవుడి ఉద్దేశాన్ని కూడా మార్చేస్తున్నాయి మరి ఎక్కడ లోపం ప్రార్థన చేయలేదు మనం మన గొడవలే మనం చూసుకుంటాం మన గొడవలే సరిపోతుంది ఈ ప్రార్థన పరులు కొంచెం మందికి తెలుసు సాతానుకు చోటిచ్చి ఆలు గొడవలు వీలు గొడవలు ఆలు కురిజి వీలు కురిజి చెత్త చెదార పనికిమాలిన మాటలని మాట్లాడి ఆ ప్రార్థన శక్తిని పోగొట్టుకొని ప్రార్థన టైంలో నిద్రపోవటము సొల్లు కబుర్లు చెప్పుకోవటము లేకపోతే అలా కూర్చొని లేచిపోవటము జరుగుతుంది అలా ఎన్ని దినాలను వృధా చేసుకున్నావు దేవుడిని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ప్రభుడిని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఎన్ని అడ్డుకోవాలి నేను ఎవరు ఇతరుల గురించి మాట్లాడమన్నారు మీరు ఇతరుల గురించి మాట్లాడిన తర్వాత మీరు ప్రార్థన చేయలేరు మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళ అబ్బాయి అబ్బాయి ఆడి గురించి వీడి గురించి చిచ్చిచ్చి కొంతమందికి దరిద్రపు బ్రతుకు ఈ దరిద్రపు బ్రతుకు మారకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు ప్రార్థన చేయకపోతే దేవుడికి లెక్కప్ప చెప్పాలి సమూవేలు ప్రవక్త చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొదటి సామ్యుల గ్రంథం 12:23 వచనం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడవుదును ప్రార్థన ప్రేయర్ డెత్ టు లైఫ్ లోనికి తీసుకెళ్ళింది మరణం నుండి జీవలోనికి తీసుకెళ్ళింది తర్వాత ప్రార్థన మరణం నుండి ప్రామిస్లోనికి వాగ్దానంలోనికి తీసుకెళ్ళింది మూడవదిగా ప్రార్థన మరణం నుండి సవాసంలోనికి తీసుకెళ్ళింది దేవునితో సవాసం నాలుగవదిగా మరణం నుండి రెస్టరేషన్ సమకూర్పులోనికి తీసుకెళ్ళింది ప్రార్థన ప్రార్థన మరణించబోతున్న వ్యక్తిని సేవ చేసినట్టుగా చేసింది ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి మరణ శాసనాన్ని మార్చగలిగిన శక్తి ప్రార్థనకి ఉందనే విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడున్నారు ప్రభా నా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను మా సంఘాల ప్రార్థన పరులు లేపండి ప్రభా అభిషక్తులు లేపండి ప్రభా ఆత్మపూర్లైన దైవ సేవకులు లేపండి ప్రభా మా సంఘాల్లో నాయన దేవుడి సన్నిధిలో రోధించి ప్రార్థించేవారు లేపండి కన్నీరుతో ప్రార్థించేవారు లేపండి వాళ్ళ మైండ్ చెడిపోకుండా వాళ్ళు భద్రపరచండి ప్రభా అయ్యా వేస్ట్ మాటలు పనికి మాల మాటలు నేరారోపణ చేసే మాటలు దూరపరచండి ప్రభా ప్రార్థన ఆత్మతో నింపండి ప్రార్థన శక్తితో నింపండి దేవునికి మహిమ ఇప్పుడే తాకనగాక దేవునికి శక్తి తాకనగాక పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే తాకనగాక యేసు నామములో ఇప్పుడే అభిషేకించండి ప్రభా ఇప్పుడే నీ ప్రసన్న చేత నింపండి పరలోక వెలుగుతో నింపండి అగ్నితో నింపండి అభిషేకముతో నింపండి ప్రభా ఇప్పుడే ప్రియబిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమేన్.